అదే మాదిరిగా దత్తపుత్ర పెళ్లికి ముందు పవిత్రమైన హామీలిచ్చి పిల్లలను పుట్టించి పెళ్లి కాగానే 4 ఏళ్లకొకసారి 5 ఏళ్లకొకసారి కార్లు మార్చేసినట్టుగా భార్యలను వదిలేసి ఇప్పుడు నియోజకవర్గాల్ని కూడా అలవోకగా వదిలేస్తా ఉన్నావు, ఏం మనిషివయ్యా నువ్వు అని చెప్పి ఆయన నువ్వు అడిగా. అందుకే దత్తపుత్రుల్లో కూడా ఈ మధ్యకాలంలో బీపీ బాగా కనిపిస్తూ ఉంటుంది. అయ్యా దత్తపుత్ర, ఒకసారి చేస్తే పొరపాటు, మళ్ళీ చేస్తే దాన్ని అలవాటు అంటారయ్యా దత్తపుత్ర. పవిత్రమైన సాంప్రదాయాన్ని నడి రోడ్డు మీదకి తీసుకురావడము, ఆడవాళ్ళ జీవితాలను చులకనగా చూపించడము ఘోరమైన తప్పు కాదా అని అడుగుతా ఉన్నాను. ఇది నేను అడిగితే తప్పు అట. నిన్ను చూసి ఇదే తప్పు ప్రతి ఒక్కరూ కూడా చేయడం మొదలు పెడితే, ఇలా 5 ఏళ్లకొకసారి 4 ఏళ్లకొకసారి భార్యను మార్చడం మొదలు పెడితే అక్క చెల్లెమ్మలు బ్రతుకులేం కావాలి అని కనీసం ఆలోచన కూడా చేయని ఈ పెద్ద మనిషిని నువ్వు చేస్తా ఉన్నది తప్పు కదయ్యా అని అంటే చాలు, ఆ పెద్ద మనిషిలో కూడా బీపీ విపరీతంగా పెరిగిపోతుంది. ఇలా ఊగిపోతా ఉంటాడు, చేతులు ఊపేస్తాడు, కాళ్ళు ఊపేస్తాడు, తల ఊపేస్తాడు, అన్ని ఊపేస్తాడు. ఆయన బీపీని అసలు తట్టుకోలేము. ఇలా అడిగినందుకు చంద్రబాబుకు కోపం, ఇలా అడిగినందుకు దత్తపుత్రుడికి కోపం, ఇలా అడిగినందుకు చంద్రబాబు వదిన గారికి కూడా కోపం. బాబు ఇతరత్ర భజంత్రీలకు కూడా పిచ్చి కోపం. వీళ్ళంతా కూడా ఊగిపోతూ ఉంటారు, ఎప్పుడైనా మీరే కనిపిస్తూ ఉంటారు. ఆ ఈనాడు కానీ, ఆ ఆంధ్రజ్యోతి కానీ ఆ టీవీ ఫైవ్లో చూసినప్పుడు, ఆ పేపర్లలో చదివినప్పుడు, ఫ్రంట్ పేజీలో కనిపించే వార్తలు చూస్తే పూనకం వచ్చినట్టుగా రాస్తారు. ఈ వర్గాలన్నింటినీ కూడా నువ్వు ఎలా ముంచావు అంటే చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడితే ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఇంత కోపం వస్తూ ఉంది అని అంటే, ఎందుకు దత్తపుత్రుడికి ఇంత కోపం వస్తూ ఉంది అని అంటే, ఎందుకు చంద్రబాబు బాజా పతంత్రీలకి ఇంత కోపం వస్తూ ఉంది అని అంటే, కారణం ఈ వర్గాలన్నింటినీ, ఈ పేదలను, నా అక్క చెల్లెమ్మలను, సామాజిక వర్గాలను, పిల్లలను, అవ్వ తాతలను, రైతన్నలను, ఈ వర్గాలన్నింటినీ కూడా నువ్వెలా ముంచావంటే చెప్పడానికి బోలెడన్ని ఉదాహరణలన్నీ కూడా కనిపిస్తాయి. చేసిన మంచి మాత్రం చెప్పడానికి ఏ ఉదాహరణ కూడా కనిపించవు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజల కోసం ఏనాడు కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించలేదు. కాబట్టి ఈ 75 ఏళ్ల వయసులో కూడా కుట్రల్ని, కుతంత్రాలని, అబద్ధాలని, మోసాలని, వెన్నుపోట్లని, పొత్తుల్ని నమ్ముకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చేయాల్సి వస్తూ ఉంది. కారణం 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆయన పేరు చెప్తే ఏ పేదవాడికి కూడా ఆయన చేసిన మంచి
ఒక్కటంటే ఒక్కటి కూడా గుర్తుకు రాక రాదు. కాబట్టి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తన బ్రతుకంతా కూడా, తన జీవితం అంతా కూడా ఈ మాదిరిగా మోసాలు, అబద్ధాలు, కుట్రలు, వెన్నుపోట్లతో, పొత్తులతో రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. జగన్ అన్ని వర్గాలకు మంచి చేశాడు కాబట్టి, మీ బిడ్డ అన్ని వర్గాలకు మంచి చేశాడు కాబట్టి, ఈ పేదలకు మంచి చేసిన ఈ ఒక్క జగన్కు వ్యతిరేకంగా, పేదలకు మంచి చేసిన ఈ ఒక్క జగన్కు వ్యతిరేకంగా జనం మద్దతు లేని ఈ చంద్రబాబు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ ఫైవ్, ఒక దత్తపుత్రుడు, ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్, వీరందరితో పాటు కుట్రలు, వీరి మోసాలు, ఇతర పార్టీల్లో ఈ చంద్రబాబు పెట్టుకున్న కోవట్టులు, వ్యవస్థల్లో ఉన్న వీరి మనుషులు ఇంతమంది కలిసి ఒక్క మీ జగన్ మీద, ఒక్క మీ జగన్ మీద ఇంతమంది కలిసి దండయాత్రలు చేస్తా ఉన్నారు. ప్రేమతో ఉంటా ఎవరి కోసం? మా సోదరి సోదరు మళ్ళీకి నా గుండెల్లో ఉండి పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకి, తెలుగు ప్రజలను పెట్టుకుంటాం. మీలాంటి దౌర్జన్యాలు దోపిడీ చేసే వాళ్ళకి నేను ఎంత కర్కోటకంగా ఉంటానో భవిష్యత్తు మీకు తెలియజేస్తాను. మీరు నోరు జారండి, ఒక తప్పు చెయ్యండి, తాట తీసి మోకాళ్ళ మీద రోడ్డు మీద నడిపించి 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 తిప్పుతాను ఒక్కొక్కరిని గుర్తుపెట్టుకోండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు జగన్, నువ్వు కూడా చెప్తున్నావు, నీకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఏమనుకుంటావు నువ్వు ముఖ్యమంత్రి అయితే? నీకేమనుకుంటావు మా జీవితాల్లో స్వేచ్ఛ లేకుండా చేద్దామనుకుంటావా నువ్వు? నువ్వెంత, నీ బతుకెంత జగన్? నీ ఏమైపోయిందంటే నీకు తెగించేవాడు లేక, ఎవడు నీకు ఎదురు మాట్లాడేవాడు లేక, నువ్వు మేడకి కొట్టుకుంటా ఉన్నావు, పొగరికి కొట్టుకుంటా ఉన్నావు నువ్వు. ఆ రోజులు అయిపోయినాయి, గుర్తుపెట్టుకో. ఈరోజు ఎలక్షన్ సమయంలో మాట్లాడట్లా గుర్తుపెట్టుకోండి. దశాబ్దం నుంచి ఇదేగా మాట్లాడుతున్నా, రేపు పొద్దున మనం ప్రభుత్వం స్థాపిస్తున్నామన్న ధైర్యంతో మాట్లాడట్లా. మొన్న 5 సంవత్సరాల్లో పీక్ లో ఉన్నప్పుడు మాట్లాడాను నేను ఇదే మాట. పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం లేనప్పుడు ఒకటి మాట్లాడు. అల్లూరి సీతారామరాజును స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళు మాకు భయాలు ఉండవు, మాకు న్యాయమే ఉంటుంది, న్యాయ పోరాటాలే ఉంటాయి. అలాంటి కూటమి ఈ రోజున మేము, ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు, ఒక దేశానికి ఒక నది చాలదు, ఒక రాష్ట్రానికి ఈ రోజున ఒక పార్టీ చాలదు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఒక నాయకుల కూటమి, సమిష్టి కూటమే వచ్చి పోరాటం చేస్తే తప్ప వీళ్ళు చేసిన అవినీతిని, దోపిడీని అరికట్టే స్థాయిలో లేదు. మీరు సింహాలు, మీరేనా అనుకోండి, మీరు చెప్తున్నా, మీరు కలుగుల్లోని ఎలకలు, పందికొక్కులు. మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీది సింహాల సమూహం కాదండి, మీది ఒక పందికొక్కుల సమూహం. మీది ఆంధ్రప్రదేశ్ని అడ్డగోలుగా దోచేశారు మీరు. అందుకని మీ సమూహాన్ని పంపించే బాధ్యత మేము తీసుకుంటాం. మీ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా, అన్నదమ్ములందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నర్సాపురం జనసేన అడ్డా ఇది.